హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరూ బాగున్నారా? అండ్ మేము కూడా బాగున్నాం, అండ్ లక్కి తల్లి కూడా బాగుంది, టీవీ చూస్తూ ఉంది, ఇది కూడా ఇక్కడ కూర్చొని. ఓకేనా? అండ్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేసి, కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ కన్నమాట, నిన్న సండే వీడియో చేశాను కదా, సో చాలా మంది కామెంట్ చేశారు అక్క ఫేస్కి ఏమైందని చెప్పేసి. నిజానికి ఒక్కటి చెప్పాలి మీకు, రియాలిటీ చెప్పాలి. మనం వీడియో చేసేటప్పుడు బ్యాక్ కెమెరాకి ఫ్రంట్ కెమెరాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫేస్లో. ఎప్పుడైనా సెల్ఫీ తీసుకున్నప్పుడు చూడండి, అయినా మీరు ఏదైనా ఫొటోస్ వీడియోస్ ఏదో తీసేటప్పుడు చూడండి, బ్యాక్ కెమెరాలో ఫొటోస్ చూడండి, ఫ్రంట్ కెమెరాలో ఫోటో చూడండి, ఫొటోస్లో అయితే వేరియేషన్ అయితే ఉంటుంది తప్పకుండా. మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు అంటే ఫేస్ పైన నాకు ఆల్రెడీ మంగ మచ్చలు ఉన్నాయి, చూసారు కదా. మీకు ఇప్పుడు ఫ్రంట్ కెమెరా పెడితే నా ఫేస్ ఇలా కనిపిస్తుంది, బ్యాక్ కెమెరాకి ఫ్రంట్ కెమెరాకి రెండు కూడా డిఫరెంట్ చూపిస్తాను. ఇంకా చాలామంది ఫోటోలో ఏమంటారో దాన్ని నాకు కూడా తెలియదు, అవన్నీ స్క్రీన్స్లా పెట్టుకుంటారు ఏదో, నాకు కూడా అది దాని పేరేంటో కూడా గుర్తుకు రావట్లేదు. ఫేస్ది అలా కొంచెం గ్లోగా అలా డిఫరెంట్ డిఫరెంట్స్గా వస్తాయి, చూసారా ఏమంటారు ఫ్రేమ్స్ లాగా ఏమో నాకు కూడా అంత ఐడియా లేదు. బ్యూటీ లాగా, సో బ్యూటీ ఫ్రేమ్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి కదా, అలా వస్తాయి. బట్ నేను అలాంటి ఏమి యూజ్ చేయను. కాకపోతే ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి కొంచెం అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో చాలామంది, నేను ఒకసారి ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, అందులో ఫేస్ ఎలా ఉందో కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా అన్నమాట. బ్యాక్ కెమెరాలకి ఫ్రంట్ కెమెరాకి ఫేస్లో కొంచెం వేరియేషన్స్ కొంచెంగా చాలా ఉంటాయి. యాక్చువల్గా ఫేస్ అయితే ఇది ఏదైనా కానీ, బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా కానీ, మనం రియల్గా చూసే అంతగా అయితే ఫేస్ కెమెరాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రియల్ ఫేస్కి అండ్ బ్యాక్ కెమెరా ఫేస్కి అండ్ ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రియల్ ఫేస్కి చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి. రియల్ ఫేస్ అయితే ఇది అన్నమాట. సో చూసారు కదా రెండింటికి డిఫరెన్స్ ఏంటిదో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు ఒకటి కూడా అబ్జర్వ్ చేయాలి, ఇంతకీ ఫేస్ ఎందుకు ఇలా అయింది. నిజానికైతే వాస్తవంగా నన్ను ఎంత అబ్జర్వ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఫేస్కి అయితే ఒకటైతే అయింది. అదేంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎలా అంటే, మన ఫేస్కి కరెక్ట్గా లైటింగ్ ఫోకస్ పడకపోయినా కానీ, కొంచెం బ్యాక్గ్రౌండ్లో కొంచెం లైటింగ్ లేకపోయినా కానీ ఫేస్ అంత క్లారిటీగా రాదు. మీరేం కంగారు పడకండి, దడుచుకోకండి చూసి. సో అదే చెప్తున్నాను క్లారిటీగా. సో ఒకటి, మరీ ఓవర్గా డార్క్ అంటే లైటింగ్ కూడా లేకపోవడం వల్ల కూడా అలా ఉండొచ్చు. సో కొన్ని కొన్నిసార్లు మనం అంటే నేను రింగ్ లైట్ ఇలాంటివి ఏమి యూజ్ చేయను, ఓన్లీ ఇంట్లో ఉండే మామూలు క్యాజువల్ లైట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. నిజానికైతే వీడియోలు ఇంకా క్లారిటీ రావడానికి నాకు లైటింగ్ కూడా కావాలి. కిచెన్లో కానీ ఇంకా ప్రతి చోట లైట్లు ఉండవు ఇంకా, అందుకని చెప్పేసి ఇంకా ఈ హాల్ మొత్తం హాల్ టోటల్ అయితే ఒకటే ట్యూబ్ లైట్ ఉంది. ఇంకా దానివల్ల కూడా కొంచెం అయితే ఫొటోస్ అయితే అంత వీడియోస్ అయితే అంత క్లారిటీగా రావు. సో రీజన్, అది కూడా ఒక రీజన్ అన్నమాట. అండ్ ఇంకా లాస్ట్ వీడియోలో చూడండి, వాళ్ళు ఫేస్ ఇక్కడ రివీల్ చేస్తున్నాను చూడండి. యాక్చువల్గా అయితే ఇదన్నమాట, నిజానికి అయితే అక్కడ కొంచెం లైటింగ్ కూడా లేదు, అందుకే ఫేస్ కొంచెం ఇంకా మరీ డార్క్ అయిపోయింది అక్కడ. సో అందుకే ఆ వీడియో చూసి అక్క మేకప్లోనే బాగుంటారు, ఇలా అస్సలు బాగాలేదని చెప్పేసి అన్నారు. నిజంగా నేను మేకప్ వేసుకోను. సో నిజానికైతే క్రీమ్ వల్ల కూడా కొంచెం అయితే ఎఫెక్ట్ అయింది, దానివల్ల కూడా ఫేస్ రెడ్డిష్ అయింది, కొంచెం వాసిపోయినట్టు అలా ఉబ్బినట్టు అనిపించింది ఇచ్చిందనమాట. క్లారిటీ కోసం మీకు ఈ వీడియో అయితే మళ్ళీ ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను. లాస్ట్ వీడియోలో అందరు చూసి ఉండరు కదా లాస్ట్ వీడియోని, అందుకని ఇక్కడ కొంచెం అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను. సో ఫేస్కి అయితే నిజానికి చెప్పాలంటే ఇక్కడ లైటింగ్ ఫోకస్ తక్కువ ఉంది, బట్ అంత మరీ అంత గలీజ్గా ఏం లేదులేండి ఫేస్ అయితే. సో మీకు క్లారిఫికేషన్ కోసం ఈ చిన్న వీడియో అయితే ఇక్కడ క్యాప్చర్ చేశాను. ఎందుకంటే మోస్ట్లీ బ్యాక్ కెమెరా పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే, మనం ఏం మాట్లాడుతున్నాము, మన ఫేస్ క్లారిటీ కనిపిస్తుందా, ఐ మీన్ మనం ఎక్కడి వరకు కనిపిస్తున్నాము, ఏ అనుకున్న దానిలా కనిపిస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికే బ్యాక్ ఫ్రంట్ కెమెరా పెడతాము అంతే. మోస్ట్లీ అయితే అన్ని వీడియోస్ అని అంటే వంటలు కానీ ఎక్కడన్నా బయటకు వెళ్ళేటివి అలా నేను కనిపించకుండా చేసేటివి అన్నీ ఫ్రంట్ కెమెరాలు, అలా కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. బట్ ఒక చెప్పాలంటే నిజంగా చెప్పాను కదా, నాకు ఇంత అబ్జర్వేషన్ చేసి చూస్తారని అనుకోలేదు ఆ ఫేస్ ఎందుకు అలా అయింది అంటే, నేను రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి ఒక క్రీమ్ వాడుతున్నాను, అంటే పిగ్మెంటేషన్ ఉంది కదా నాకు లైట్గా, మరీ ఎక్కువ లేదు, అప్పటికి ఇప్పటికి చాలా తగ్గింది. ఎందుకంటే నేను ప్రతిసారి చెప్పాను సన్స్క్రీన్ వాడుతున్నాను నా ఫేస్కి అని చెప్పేసి, ఒక డేకి నేను 2-3 టైమ్స్ అప్లై చేస్తాను, ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా కానీ సన్స్క్రీన్ కంపల్సరీ. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు సన్స్క్రీన్ కంపల్సరీ యూజ్ చేయండి, మనకు సన్ నుంచి కొంచెం ట్యాన్ అయితే కొంచెం ఎంతో కొంత అయితే ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, ఆఫ్టర్ బిఫోర్ సన్స్క్రీన్ యూజ్ చేయడం వల్ల నా స్కిన్లో చాలా చాలా చేంజెస్ ఉన్నాయి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేస్తున్నానని కాదు కానీ చెప్తున్నాను, నేను యూజ్ చేస్తున్నాను, బెటర్ రిజల్ట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే,
మళ్ళీ ఏ క్రీమ్ వాడుతున్నారు రాజా? సన్ స్క్రీన్ పర్వాలేదు కానీ ఏ క్రీమ్ వాడుతున్నావు అంటే సి ఒక్కటండి, నేనైతే ప్రమోషన్ అని చెప్పట్లేదు. నేనైతే లాక్మీలో 3 టైప్స్ ఆఫ్ వాడుతున్నాను. లాక్మీలో వైట్ ఒకటి ఉంటుంది, లిక్విడ్ అంటే వైట్ అండ్ ఒకటి జెల్ లా ఉంటుంది, ఒకటి బ్రౌన్ కలర్, 3 వేరియేషన్స్ ఉంటాయి. నేను 3 వాడను, ఓన్లీ 2 వాడతాను. ఒకటి వచ్చేసి క్రీమ్ కలర్ లా ఉంటుంది, వైట్ ఇది వాడకండి, వైట్ వల్ల పెద్దగా రిజల్ట్ ఉండదు. లాక్మీలో అయితే నాకైతే కొంచెం ఇదైతే బెటర్ అనిపించింది. అదే ఏమంటారు, కలర్స్ కూడా మర్చిపోతాను ఈ టెన్షన్లో. సో అలాగా ఇంకో కలర్ వాడండి, ఏదో కలర్ అన్నానే ఇందాక మర్చిపోయానే అసలే మతి మరపు. సో అదన్నమాట. సో 2 కలర్స్ 3 కలర్స్ చెప్పాను కదా, ఆ కలర్ అయితే వాడండి. సో మొత్తానికైతే క్రీమ్ కలర్ది వాడండి, బాగుంటుంది. సో ఇంతకీ నేను ఏదైనా కానివ్వండి, పిగ్మెంటేషన్ అంటే మనము మెడికల్లో వెళ్ళి ఏదో బోల్డ్ అనే క్రీమ్స్ ఉంటాయి, అదని ఇది వాడండి అది వాడండి అని చెప్పేసి. అయితే నేను రీసెంట్గా ఇంకో క్రీమ్ తీసుకున్నాను, ఆ క్రీమ్ పేరు కూడా లేదు. ఇదిగోండి, ఇది కనిపిస్తుందా? పేరు కూడా లేదు, వైట్ కలర్ క్రీమ్ అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది యూజ్ చేసిన తర్వాత మేబీ కలర్ ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కాలేదు, కానీ దీని పేరైతే రీగాల్ బాంబే అనే ఉంది. దీని పైన మూత పైన జస్ట్ ఇది ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో ఏదో తెలియదు. నేను ఇంకా పిగ్మెంటేషన్ అంటే ఎవరికి ఆకృతి ఉండదు, వాడితే పోతుందేమో అని ఒక చిన్న అత్యాస అంతే అన్నమాట. బట్ ఏది పడితే అది వాడకండి. నేను ఇది వాడిన తర్వాత నా ఫేస్ ఇదంతా కూడా, ఈ ఏరియా ఎక్కడెక్కడ యూజ్ చేయానో అదంతా కూడా రెడ్గా అయింది. మేబీ అది రెడ్గా అయిన తర్వాత ఇదంతా స్కిన్ లాగా పోతుందో ఏమో నాకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే 2 డేస్ నుంచి అయితే వాడట్లేదు. మళ్ళీ పైగా ఇది వాడితే ఏంటంటే ఫేస్ అంతా కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకో ఒక రకంగా ఉంది ఇది వాడిన తర్వాత కూడా. అందుకే నేను ఈ మధ్య యూజ్ చేయడం లేదు. బట్ నిన్న 2 డేస్ నుంచి వాడట్లేదు, అంతకుముందు ఉంది. అదే లాస్ట్ వీడియోలో అయితే పెట్టుకున్నాను, ఆ రోజు నైట్ ఎవ్రీడే నైట్ అప్లై చేయాలని చెప్పేసి అన్నారు. బట్ దీనివల్లనో దేనివల్లనో నాకు అర్థం కాలేదు, కానీ ఫేస్లో అయితే కొంచెం అయితే చేంజెస్ అయితే వచ్చినాయి. ఫేస్ అంత రెడ్డిష్గా అయిపోయి మొత్తం ఒక రకంగా అన్నమాట. ఇంకొక డౌట్ ఏంటంటే, నేను చాలామంది అంటారు అక్క మేకప్ వేసుకుంటావా అని చెప్పేసి. నేను ఏ మేకప్ వేయను, ఓన్లీ సన్ స్క్రీన్ యూజ్ చేశాను. జస్ట్ లైక్ పౌడర్ కూడా డైలీ అప్లై చే, ఇప్పుడైతే ఓన్లీ సన్ స్క్రీన్ ఒకటే అప్లై చేసుకున్నాను. ఎందుకు చెప్పాను కదా, ఏం వాడకుండా కూడా ఏంటంటే కెమెరా ఎఫెక్ట్, అది ఫ్రంట్ బ్యాక్ కెమెరా ఎఫెక్ట్ తప్పితే ఇంకా వేరే ఏమి ఉండవు, గ్లోలు అవన్నీ ఏది ఉండదు. ఇంకా అదే మేకప్ వేసుకుంటే బాగుంటావు, ఇలా అస్సలు బాగాలేదు అని చెప్పేసి అన్నారు. మేకప్ నేను యూజ్ చేయను, నా రియాలిటీ ఇదే. సో నేను డైలీ ఇంకా ఎలా మేకప్ వేసుకుంటాను ఏందనేది కూడా ఒక వీడియోలో ఇంతకుముందు చేశానన్నట్టే గుర్తుంది నాకైతే. సో అదనమాట, నిజానికైతే ఈ క్రీమ్ వల్ల నా ఫేస్కి ఇలా కొంచెం ఎఫెక్ట్ అయితే అయింది. ఇప్పుడైతే వాడట్లేదు ఇది, ఎందుకంటే నాకు కొంచెం అదో రకంగా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లాగా అనిపించింది. ఇట్ స్మెల్ వాడకపోవడము అలాగైతే కొంచెం అనిపించింది అన్నమాట. బట్ ఎనీవేస్ అండి, నేను ఒక అందరికీ అడ్వైస్ ఇచ్చేది ఒక్కటే, మీకు ఎలాంటి క్రీమ్ వాడాలని అన్నా కానీ మెడికల్లో కానీ బాగా తెలుసుకొని దాని గురించి సెర్చ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఇంకా ఏది వాడను, నాకు పిగ్మెంటేషన్ సింపుల్గా ఎలా పోవాలి అంటే కలబంద యూజ్ చేయండి, కలబంద పసుపు. ఇంకంతే, ఇంకంతకు మించింది మనకు కొంచెం న్యాచురల్ అంటే ఇవే అన్నమాట. సో ఇంకా పొటాటో జ్యూస్ కూడా ఐస్ క్యూబ్ లాగా చేసుకొని యూజ్ చేయండి. నేనైతే బోల్డ్ అని ప్రయోగాలు చేస్తాను. ఆయన ఇంకా పిగ్మెంటేషన్ గురించి నేను ఒక వీడియో చేశాను, అది వైరల్ వీడియో, 1 మిలియన్ ప్లస్ ఒక వీడియో పోయింది. దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, అది కూడా ఫాలో అవ్వండి. నేను అది ఫాలో అవుతున్నాను, దానివల్ల కూడా నాకు ఒకప్పటికి ఇప్పటికీ పిగ్మెంటేషన్ చాలా 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 బెటర్ రిజల్ట్ అయితే ఉంది. నేను వాడుతున్నాను. ఎన్ని రోజులు వాడాలా అంటే వాడాలి, ఇంకా మనకు పోయే వరకు వాడాలి. దానికి అంతా ఎంత అన్నట్టు టైం లిమిట్ ఏమి ఉండదు, మనకు పోయే వరకు వాడాలి. సో అది ఎనీవేస్, లాస్ట్ వీడియోలో అడిగిన మీ అందరికీ పేరు పెరిగినా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత బాగా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారని, ఇంత బాగా మీ ఫ్యామిలీలో మెంబర్ చేసుకుంటారని అస్సలు అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు మా పైన చూపించే ప్రేమాభిమానులకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఏమా లక్తలి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియోకి ఒక లైక్ చేయండి. సో థ్యాంక్ యూ.